బాబు దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆల్ హుమెన్స్ ఆర్ ఆల్మోస్ట్ గాడ్స్ సామి సబ్స్క్రైబ్ చేయి సామి సో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అనదర్ వీడియో హా ఇలా ఇంట్రో చెప్పక చాలా రోజులు అవుతుంది కదా అందుకే ట్రై చేశా అంటే అది ఎనీవేస్ ఈ రోజు మనం బంస్ కి బం బం సిమ్యులేటర్ ఆడబోతున్నాము అదేంటో వింటగా ఉంది అనుకునేరు బం సిమ్యులేటర్ ఆడబోతున్నాము వీడి గురించి అయితే నన్ను అడగకండి వీడెవడో నాకైతే తెలియదు అప్పటి నుండి అయితే తలూపుతున్నాడు పదండి స్టార్ట్ చేద్దాం ఏంటిది ఇంతకెక్కడున్నా నువ్వు బతికే ఉన్నావా చాలా భయపడ్డాను పాల్ ఏంటి షాపింగ్ కార్ట్ మాట్లాడుతుంది నాతో హా నువ్వేం బాధపడకు పాల్ నీకు నేను అన్ని నేర్పిస్తాను ఓకే ముందు చిన్న చిన్న వాటితో స్టార్ట్ చేద్దాం నువ్వు ఇక్కడ బతకాలి అంటే తినాలి తాగాలి నీకు తెలుసు అనుకుంటా నీకు ఆ విషయం తెలుసు అన్నప్పుడు ఎందుకు ఆకలితో తస్తున్నావు సరే నీకు కావాల్సినవి రెండే రెండు తినాలి తాగాలి కాబట్టి ఇక్కడున్న క్యాన్స్లలో ఏమైనా దొరుకుతాయో చూడు ఇప్పుడు ఈ చెత్త క్యాన్లలో తినడానికి ఏమైనా వెతకాలా ఈ చెత్తలో దొరికిన వస్తువు గనక తింటే చిత్రగుప్త ఏమైంది అతగాడు ప్రభు ఆ చెత్తం తిన్నాడా గ్యారంటీగా అదే పరిస్థితి ఎనీవేస్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఇందులో ఏం లేదు ఓకే ఇందులో చూద్దాం ఇందులో కూడా ఏం లేదనుకుంటా సో ఫైనల్ గా దీంట్లో ఏ ఇదేంటి ఇక్కడ ఎక్స్పైర్డ్ బ్రెడ్ ఆ నువ్వు బతకాలి అంటే ఇప్పుడు దాన్ని తినేసాయి బతకాలి అంటే తినాలా దాన్ని తింటే గ్యారంటీ పోతాం పర్లేదు తీసేసుకుందాం మనోడు ఆకలితో ఉన్నాడు ఇంకా తినే నన్ను చూస్తున్నావేంటి ఇంకా ఆకలిస్తుంది కదా నాకు తెలిసి ఆ ట్రాష్ క్యాన్ లోపల ఇంకా చాలా ఉండి ఉంటాయి దాని దగ్గరికి వెళ్లి కాలుతో ఒక్కటి తన్ను బయటకు వస్తాయి ఆ బ్రెడ్ ముక్క తినడమే ఎక్కువరా ఇంకా లోపడిది తినాలా ఓకే డబ్బా అరే ఇందులో ఏమీ లేవు అలాగే ఈ మధ్యలో దాంట్లో అమ్మయ్య ఇందులో కూడా ఏమీ లేదు ఆ ఇందులో ఏమన్నా ఉంటుందా యాపిల్ దొరికింది మనకి యాపిల్ ఏంటి యాపిల్ దొరికిందా ఓకే ఇక్కడ ఉంది అది ఏంటి ఇప్పుడు దీన్ని కూడా తినాలా తినేసేయ్ నీకేద్ది దొరికినా అది తినేసేయ్ వద్దురా ఒకసారి ఆలోచించరా ఇక లాభం లేదు తినేయాల్సిందే Yeah! కడుపు నిండింది అనుకుంటా పద వెళ్ళి నీళ్ళు తాగుదాం ఇప్పుడు ఏ డ్రైనేజ్ వాటర్ తాగిస్తాడో ఏంటో హా ఇంకా ఇక్కడే ఉంటే డిహైడ్రేషన్ కి నీళ్ళు లేక చనిపోయేలాగున్నావు ఇంతకు ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఈ ప్లేస్ ఏదో బాగుందే ఇదిగో ఇందులో వెతక ఒకసారి మున్సిపాలిటీ ఇలా చెత్తని వెతకరు కదరా వెల్ ఇందులో కూడా ఏమీ లేదు ఏది ఒకసారి నా కాట్లో చూడు ఏమైనా తాగడానికి ఉన్నాయో ఓకే వీడి దగ్గర ఏమైనా ఉన్నాయో చూడాలంట హే ఇదిగోండి వీడి దగ్గర తాగడానికి ఉన్నాయో అలాగే తినడానికి ఈ విషయం తెలియకుండా ఇక్కడ ఉన్న ఏరేసాను ఎనీవేస్ ఈ ఆరెంజ్ జ్యూస్ తాగేద్దాం ఇంతకి ఇది కూడా ఎప్పటిదో ఏంటో పాల్ నువ్వు ఒక పిట్టల దొరవి అలాగే ఇదే నీ పీజీఎన్ షెల్టర్ ఇదైతే ఇప్పుడు ఇరిగిపోయింది కానీ ఇందులో ఉండే పీజీఎన్ దొంగలించాడు పద వెళ్ళి వాడిని పట్టేసుకుందాం నాకు బక్రాగాడు తెలుసు ముందు వాడి దగ్గరికి వెళ్దాం పట్టుకో ఓ పట్టుకోవాలా ఎలా పట్టుకోవాలి ఓ సారీ సారీ మిస్టేక్ లో తన్నేసాను సో మ్యాప్ లో చూపిస్తున్న ఎల్లో మార్క్ దగ్గరకైతే వెళ్లాలంట మనం ఆడుతూ పాడుతూ పని ఓ హలో అంకుల్ ముందు చూసినాడు అండి ఇప్పుడు మనం ఒకరిని కలవడానికి వెళ్తున్నాం కదా వాడైతే చాలా వేస్ట్ గాడు ఏ నువ్వు ఒక నిమిషం అప్పటి నుండి లడ లడా వాగుతున్నావు ఓ హలో అంకుల్ బూయి అరే బమ్ చికి చికి బమ్ బమ్ ఓ బం మెల్లిగా అబ్బా క్రేజ్ ఓ యువకుని బలి తీసుకుంది సాహసం చేయాలనుకున్నాడు ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు సో అయ్యా రే రే నువ్వు కూడా చనిపోయాడు గైస్ మన దగ్గర ఉన్న పీజీఎన్ అయితే దొంగలించాడంట సో వాడినైతే మనం పట్టుకోవాలి దానికన్నా ముందు మనం ఒక వ్యక్తిని అయితే కలవాలంట సో అతను మనకి పిట్టల దొంగ ఎక్కడ ఉన్నాడో చెప్తాడంట అరే మళ్ళీ గుద్దేశానే హా నాకు తెలిసి వాడు ఇక్కడే ఉంటాడు అనుకో అదిగోండి గైస్ అక్కడే ఉన్నాడు పదండి వెళ్ళి మాట్లాడదాం వాడితో హే హాయ్ ముడత అక్కడే ఉండు సౌండ్ చేకు సరే కాని నాకు హెల్ప్ చేసి పెట్టాలి ఏంటది ఏం లేదు నాకు వ్యక్తి గురించి కావాలి అంతే ఓ నాకు తెలుసు ఎవరి కోసం వచ్చావో మీ పిట్టని దొంగతనం చేసిన అతనే కదా నాకు తెలుసు అతను ఎక్కడ పెట్టాడు కాని కొంచెం ఖర్చు అవుతుంది ఆ టెన్ ాలిద్దురుమార్గుడా పైసల కోసం ఏమైనా చేస్తావు నువ్వు సరే నువ్వు అడిగినట్టే టెన్ డాలర్స్ ఇస్తాను కానీ వాడు ఎక్కడున్నాడో చెప్పాలి తప్పకుండా చెప్తాను టెన్ డాలర్స్ ఆ ఏంటి నా సైడ్ చూస్తున్నావు నా దగ్గర ఏమున్నాయి మా అంటే చినిగిపోయిన చెడ్డి ఎప్పుడు ఉతకని బనీను ఆ అది పక్కన పెట్టేసి నేను నీకు చెప్తాను ప్రజల దగ్గర నుండి పైసలు ఎలా తెచ్చుకోవాలో బెగ్గింగ్ ఒక చేతిలో చిప్ప మరో చేతిలో పేపర్ ముక్క వెళ్లి ప్రజల దగ్గర అడిగితే వాళ్ళే ఎంతో కొంత ఇస్తారు ఏంటిది ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలా మమ్మీ చేతిలో చిప్ప ఉంది కదా పద మరి వెళ్దాం ఓకే ఈ పేపర్ ముక్క పై మనం మనీ అడగడానికి ఏదైనా రాయాలంట ఏం రాద్దాం అబ్బా ఇక్కడ ఓకే చాలా సేపు ఆలోచించాక ఒకటి అర్థమైంది ఏం రాద్దాం అంటే బిచ్చగాని బ్రో హో ఈ గెటప్ లో చాలా బాగున్నావు పాల్ ఏమీ లేదు సింపుల్ నీ చేతిలో ఉన్న కప్పుని వాళ్ళకి చూపించు ఎంతో కొంత ఇస్తారు అంతే అంటావా అంతే పద మరి వెళ్దాం ఇప్పటికే సాయంకాలం అయిపోయింది ఏంటో నాకైతే సిగ్ అవుతుంది అందరి దగ్గరికి వెళ్ళి అడగాలంటే మీరు సుగ్గుపడకండి ఓకే మేడం హలో మేడం ఎంతో కొంత మేడం ఏంటి మేడం అలా అంటారు ప్లీజ్ మేడం నువ్వు నీ పక్కకు పక్కకపో సార్ 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 మీరైనా ఏమన్నా సార్ వీడేంటి పెద్ద సినిమా హీరోలా ఫీల్ అవుతున్నాడు సార్ సార్ మిమ్మల్ని అగు ఈ తొండ మేడం మళ్ళీ వచ్చింది కదా మేడం మేడం ఏమైనా ఉంటే మేడం ఊ టూ పాయింట్ సిక్స్ నైన్ డాలర్స్ వేసింది మేడం మేడం ఇంకొంచెం మేడం వావు మేడం త్రీ డాలర్స్ వేసింది ఇంకా అడుగుతే బాగోదేమో హలో బ్రదర్ ఏమైనా ఉంటే ఏంటి అయ్యవా నిన్ను ముందు చూసాకే అనుకు వీడికి వేసుకోవడానికి షెట్టే లేదు నాకేం వేస్తాడు ఆ పదండి మళ్ళీ అందరి దగ్గరికి వెళ్ళి అడుగుదాం ఓ అంకుల్ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా డాలర్స్ ఇచ్చాడు లేవంటా మళ్ళీ సరే వెళ్ళండి అంకుల్ హ్యాపీగా ఉండండి హే బ్రో ఉంటే వేస్తావా ఓ వన్ డాలర్ ఇచ్చాడు సో బ్రో ఇంకొంచెం ఏ బ్రో వేస్తున్నాడు వేస్తున్నాడు ఆ ఏంటి బ్రో అంత మాట ఆగరా నువ్వు ఆగరా రే అమ్మా ఈ పూసాపై అంటే వాడిది కాదు నాదే ఎనీవేస్ పదండి వేరే దగ్గరికి వెళ్ళి అడుగుదాం ఓ ఇప్పుడే చీకట్ అయిపోయింది నైట్ కదా ఎవరు లేరు రోడ్డు పైన ఓ హలో సార్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారంటే కొడుతున్నారేంటారు మీరు ఇంకా పైసలు అడుగుంటే చంపేసేవారేమో ఓ హలో సూటు బూట్ అంకుల్ ఏమన్నా ఉంటే ఇస్తారా ఓ దాదాపుగా వన్ డాలర్ ఇచ్చాడు అంకుల్ అంకుల్ ఇంకొంచెం హూక్కి మళ్ళీ జీరో పాయింట్ ఫిఫ్టీ డాలర్స్ వేశాడు అంటే అంకుల్ అడగాలంటే ఏదిలా ఉంది ఇంకొంచెం ఇదిగో తీసుకో మళ్ళీ దాదాపుగా వన్ డాలర్ వేసాడు ఇంకా అడుగుతే బాగోదేమో పదండి ఇంకొక జస్ట్ టూ డాలర్స్ దొరికితే అయిపోయినట్లే ఓ హలో సార్ అందరూ బాగున్నారా అమ్మా గైస్ డాలర్స్ అయితే వచ్చేసాయి గొప్పగా పాల్ పద ఆ దగ్గరికి వెళ్దాం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు త్రీ డాలర్స్ ఇచ్చాడు ఒకేసారి ఎనీవేస్ పదండి వాడి దగ్గరకి అయితే వెళ్ళిపోదాం అండ్ గైస్ దారిలోనైతే ట్రాష్ క్యాన్స్ కనబడ్డాయి ఇందులో మనకి తాగడానికి తినడానికి ఏమైనా దొరుకుతాయో లేదో చూడాలి మనకు అది తప్ప వేరే లేదు కదా ఇందులో ఏమైనా ఉన్నాయా ఓకే మనకి ఓ ఏది ఇక్కడికి ఎగిరిపోయింది మనకైతే జ్యూస్ బాటిల్ దొరికేసింది ఎక్స్పైర్డ్ అంట ఇది కూడా కళ్ళు మూసుకొని తాగేసేయడమే ఓకే ఇక్కడ మరిన్ని గార్బేజ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇందులో చూద్దాం ఇందులో ఏముంది ఓ సాండ్విజ్ ఇది ఎక్స్పైరే అరే తన్నేసానేంటి అయ్యో బాబో ఈ ఇక్కడికి వెళ్ళిపోయింది అన్నా అన్న నువ్వు గనక తినేసావేంటి శాండ్విజ్ ని నాకు తెలియదు నాకు గైస్ ఇంకా ఊర్లో ఉన్న చెత్తనంతా ఏరేసాను ఇంకా మున్సిపాలిటీ వాళ్ళకి పని తప్పింది రోజు పొద్దున్నే ఇంకా ఈ పాట రాదు సో ఎనీవేస్ వీడి అయితే వచ్చేసేదా మనం చూద్దాం ఏమంటాడో హా చాలా ఆనందంగా ఉంది నీతో వ్యాపారం చేస్తున్నందుకు ఇదిగో ఇటు సైడ్ వెళ్తే మీకు ఆ పిట్టెలు దొంగ అనిపిస్తాడు జాగ్రత్తగా ఉండాలని అందులోనే దాక్కున్నాడు త్వరగా వెళ్ళి నీ పిట్టని తెచ్చుకో పో ఓకే గైస్ ఇక్కడే కూడా ఉంటాడంట వాడు అంటే ఈ చెత్తలో కాదు ఈ ఏదైనా దొరుకుతుందని వెతుకుతున్నాను విరిగిపోయిన చీర దొరికింది పెట్టేసుకుందాం పదండి ఇటు సైడ్ నుండి వెళ్తే మనం వాడిని పట్టుకోవచ్చంట ఇదేంటో ఇక్కడ చెత్త తప్ప ఏమీ లేదు అంతా నా కోసమేనా ఏంటి రే ఎవర్రా నువ్వు ఇందులో ఏం చేస్తున్నావు వీడి అనుకుంటా మన పిట్టని దొంగలించింది ఓహో ఏదో పోగొట్టుకున్నట్టున్నారు మీ పిట్ట మీకు తిరిగి కావాలా అది ఈ జన్మలో జరగదు పో ఇక్కడ నుండి అక్కడ బొమ్మలాగా నిలబడకు పాల్ తిరిగి వాడిని తిట్టు ఏంటి తిట్టాల ప్రెస్ టీ టు ఫ్లిప్ హిమ్ ద బర్డ్ అంట హోహో వీటికి నేను భయపడేవాడ్ని కాదు కానీ వెళ్ళిపోయి కొడ్డి నుండి హో మంచి ఐడియా పాల్ వాడి మీద టైలెట్ పోసాయి చెప్తున్నా ఏంట్రా రా టైలెట్ వద్దురా చెండాలంగా ఉంటుంది పోసాయి పోసాయి వద్దురా వద్దురా ఆ ఆ ముందు ఆపే దీన్ని నీ తాట తీస్తా వస్తున్నా నాకు అయ్యా కొట్టడానికి వస్తున్నాడు నాతో పెట్టుకుంటావా బుషా చాలా మంచి పని చేసావు పాల్ వాడికి గ్యారంటీ గా గుర్తుంటుంది ఈ రోజు కదా వెళ్ళి మన పిట్టని తెచ్చేసుకుందాం ఓకే ఓకే హలో పీజీఎన్ బాగుంది కదా నాకైతే ఫుల్ నచ్చేసింది ఓకే పాల్ ఇప్పుడు ఆ పిట్ట నీ సొంతమే నీకు కావాల్సినప్పుడు దాన్ని వాడుకో ఎనీవేస్ ఆ పీజీఎన్ అయితే చాలా నీరసంగా ఉంది మనం దాన్ని పీజీఎన్ లేడీ అయితే తీసుకెళ్దాం తను నీకు హెల్ప్ చేస్తుంది ఈ పీజీఎన్ స్ట్రాంగ్ గా రవ్వడానికి కదా ఈ దారిలో వెళ్దాం పాపం వాడు తిండి పెట్టలేదు అనుకుంట పీజీఎన్ కి చాలా నీరసంగా అయిందంటే పడండి పాల్ హే అక్కడే ఆగు ఆ పిట్ట నాకు తిరిగి ఇచ్చేసాయి అప్పుడైతేనే వీడిని వదిలేస్తా లేదంటే వీడికి బాయ్ బాయ్ చెప్పేయాల్సిందే పాల్ హెల్ప్ చేయి ఏం చేయాలి ఇప్పుడు మన దగ్గర పీజీ కి సంబంధించిన పవర్స్ ఉంటాయంట ఇది ఎందుకు వచ్చింది ఇప్పుడు నేను నీకు ముందే చెప్పాను కదా నువ్వు అప్పట్లో ఒక పెద్ద పిట్టల దొరవి నీ దగ్గర ఉన్న పీజీ కి నువ్వు చాలా టెక్నిక్స్ నేర్పించావు నువ్వు జస్ట్ ఒకడిని చూసి వాడి మీదకి నీ పీజీ ని వదిలేవనుకో వాడికి హెల్త్ పోతుందన్నమాట కాబట్టి నీ పీజీ ని నువ్వు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి అది ఎక్కువసేపు గాల్లో ప్రయాణించాలన్నా ఎక్కువ హెల్త్ తీయాలన్నా సో ముందైతే వాడి ముఖం మీదకి పీజీ చాలా థ్యాంక్స్ పాల్ గొప్ప పని ఇదిగో ఈ సూపర్ పవర్ అయితే పదండి మన పీజీ అప్గ్రేడ్ చేద్దాం ఎవరో పీజీఎన్ లేడీ దగ్గరికి వెళ్ళాలంట సో ఫస్ట్ అక్కడికి వెళ్దాం పదండి వేల్ నీకు గుర్తుండే ఉంటుంది పాల్ పీజీఎన్ లేడీ ఎవరనేది అట్లా పీజీఎన్ లేడీ నువ్వు బెస్ట్ ఫ్రెండ్స్ కానీ ఆ పీజీఎం లేడీ ఏంటో ఒక్కొక్కసారి విచిత్రంగా ప్రవర్తిస్తుంది హే ఒక్క నిమిషం బాగా ఇక్కడ చెత్త చెత్తలో ఏదైనా దొరుకుతుంది ఏముంది ఇందులో ఏముంది ఏముంది ఆ ఓ ఇంటింటి పొద్దు పొద్దున్నే తాగచ్చావ ఏంటి మనకైతే అందులో ఫ్లవర్ వా అయితే దొరికింది కానీ విరిగిపోయింది ఇది సో ఎనివేస్ పదండి పీజీఎండ్ లేడీ దగ్గరకైతే వెళ్ళిపోదాం రోడ్లు బాగున్నాయి కదా ఓ రోజు అన్నా చూసుకొని వెళ్ళు ఆ ఇదిగుండి గైస్ ఇక్కడే అనుకుంటా పీజీ లేడీ అయితే ఉండేది వెళ్ళి కలుద్దాం పదండి పాల్ మన ఒక్కరమే కాదనుకుంటా పీజీఎండ్ లేడీని కలుద్దాం అనుకుంటుంది హా హాషట్ ఆ దొంగ దొంగి మనల్ని బయటికి తరిమేసింది ఇప్పుడు ఏం చేద్దాం నువ్వా ఆగరా అక్కడ నీ ఒలుస్తాను అయి బాబు నన్ను చూసేశాడా వెళ్ళిపోదాం పద ఇక్కడ నుండి వాడు గనక గుద్దితే నిన్ను తిన్నదంతా కక్కేయడమే హే ఆగండి మన దగ్గర పీజీఎన్ ఉంది కదా వాళ్ళతో ఫైట్ చేద్దాం ఆగండి పోలేదేంటిది కమాండ్ పీజీఎన్ వెళ్ళు అరే పనిచేసింది పనిచేసింది కానీ మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దాం కమాండ్ పీజీఎన్ మళ్ళీ ఇదిగో తీసుకో మూతి పగిలిందా నా పిట్టతో పెట్టుకుంటావా అలాగే ఇంకిద్దరు ఉండే కదా వీడు బక్రగాళ్ళు ఆ ఇక్కడే ఉన్నాడు ఇదిగో తీసుకో దగ్గరకు వచ్చేసారు ఇలా కాదాగండి ఇప్పుడు రాన్రా చూసుకుందాం ఏ ఇంకొకటి ఆ ఇదిగో ఇక్కడ ఉన్నాడు రే రే ఏం తెలియనట్టు వెళ్తున్నావేంటరా తప్పించుకుందాం అనా ముగ్గురు పని అయిపోయింది ఏరా ఓవర్ చేసావేంటి పో బండోడా ఇప్పుడు వెళ్ళి పీజీఎన్ లేడీని కలుద్దాం ఊరిని ఇదేంటి పీజిఎన్ లేడీ అంటే మనిషి అనుకున్నాను ఈ మనిషే పీజిఎన్ లాగా ఉంటాడు అనుకోలేదు హే చాలా రోజుల తర్వాత నేను చూస్తున్నాను మై ఫ్రెండ్ ఎలా ఉన్నావు హే ఏమైంది నీ పక్షికి ఏది ఇలా ఇవ్వు చూద్దాం అప్పట్లో ఈ పీజిఎన్ చాలా పెద్దగా ఉండేది ఇప్పుడు చిన్నదైపోయింది ఏంటి సగం తినేసాను నేను నాకేం తెలుసు చాలా రోజుల నుండి ఆహారం అలాగే ట్రైనింగ్ లేదు కదా అలానే అయిపోతుందిలే పర్లేదు నువ్వు ఎప్పుడైనా వచ్చి ఆ పీజీఎన్ కు పవర్స్ ని అప్గ్రేడ్ చేసుకో సో గైజ్ ఇదన్నమాట పీజీఎన్ లేడీ అయితే వచ్చాము తను ఏమంటుందంటే ఈ పీజీ అని ఉన్న పవర్స్ అయితే ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలంట మనకి తెలియకుండా ఇంకా చాలా పవర్స్ ఉంటాయండి పీజీఎన్ కి అరే పొరపాటు అయిపోయింది ఐఎమ్ సారీ సో గైస్ ఇది ఈ రోజు వీడియో అయితే అండ్ ఈ గేమ్ సిరీస్ ని నేను ఇలాగే కంటిన్యూ చేయాలంటే ముందు మీకు నచ్చిందో నచ్చలేదో తెలుసుకోవాలి కదా సో కాబట్టి కింద కామెంట్ లోకి వెళ్ళి పార్ట్ టూ అని టైప్ చేయండి చాలా త్వరగా పార్ట్ టూ అయితే తీసుకొస్తాను వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో అయితే నాకు తెలియజేయండి సో వీడియో నచ్చిన లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా మన ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ అలాగే ఫేస్బుక్ పేజ్ లింక్స్ ఉన్నాయి కుదురుతే మీరు అక్కడ నుండి నన్ను ఫాలో అయిపోయి నా డైలీ అప్డేట్స్ తెలుస్తాయి ఈ వీడియో వీడియోస్ మీ అందరినీ మళ్ళీ పార్ట్ టూలో కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బై బై